తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏం మాట్లాడారు అనేది మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం సార్, ఏం మాట్లాడారు ప్రధానంతో మీరు? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారిని కలవటం జరిగింది. రాష్ట్రంలో ఆనాడు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం యూపీఏ ప్రభుత్వం మాకు అందించినటువంటి కొన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఇంకా అట్లాగే పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మాకు వెంటనే ఆ హక్కుల్ని మేము పొందేటట్టుగా మేము చూడవలసిందిగా వారిని కోరాము. అట్లాగే ఐటీఐఆర్ సంబంధించి, నేషనల్ హైవే అథారిటీ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కొత్తవి, అట్లాగే గ్రాంట్స్ సంబంధించి కొంత ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గ్రాంట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా వెంటనే రిలీజ్ చేయాలని అని అడిగాను. వారు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫెడరల్ స్ఫూర్తితో ఏ రకంగా రావాలో ఆ రకంగా తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సహకారం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై కూలంకషంగా వారికి వివరించాం. మేము శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ గురించి కూడా వారికి వివరించాం. తప్పనిసరిగా వారు ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని దానికి తగినట్టుగా రాష్ట్ర నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందిస్తారు. వాటిని కూడా వారు సానుకూలంగా పరిశీలన చేసి స్పందిస్తాం, తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పారు. ఇక ఇది పరిస్థితి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి అంశాలకు సంబంధించి ఈ భట్టి విక్రమార్క ప్రధానితో చర్చించారు, అలాగే సీఎం గారు చర్చించారు. ఇక్కడ ఎలాంటి రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు రాలేదని చెప్పేసి కూడా భట్టి విక్రమార్క చెప్తున్నారు. కేవలం అభివృద్ధి అంశాలపై మాత్రమే చర్చించడం జరిగిందని చెప్తున్నారు.